నేనండి ఛాన్సీని ఏంటి ఫస్ట్ నైట్ అనే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా ఎంత బాధపడ్డానో తెలుసా డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గాని అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు జోక్ లేకండి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నేను ఉన్నా నిద్ర ఉండేది కాదు కదా ఆ మల్లెపూలు అయితే ఒకటే గొడవ ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని అసలు ఎక్కడ ఉన్నారు ఆ అది ఆఫీస్ ఆఫీస్ లో ఉన్నాను అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరవుతుంది అవతలెవరు వన్ టౌన్ నుంచి ఎస్పీ గారు ఆ మీరు చెప్పండి సార్ సారా సార్ ఏంటి కొత్తగా హోమ్ మినిస్టర్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సర్లేండి ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా ఆ ట్రై చేస్తాను ట్రై చేస్తారా మంచి టైం అది చూసుకోవాలి కదా ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉండట శాస్త్రి గారు చెప్పారు అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారా అదే మా శోభనానికి ఆ అదేంటి మీకు ఇంకా శోభనం కాలేదా కానివ్వలేదు ఎవరు మా ఆయనే ఆయన అదో టైపు శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు అంతేనా సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా లేదండి ఆయన అటువంటి వారు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే లేట శ్రీరాముడు మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు ఏదో పని మీద వచ్చినట్టున్నారు చూసి పంపించు మా ఇన్బాక్స్ పాడైంది ఓహో కాస్త మీదిస్తే ఇస్తాను ఒక్క నిమిషం హలో హలో ఇదిగో రేపు పొద్దున 9 గంటలకల్లా కోర్టుకు వచ్చేయండి నేను వస్తాను మర్చిపోద్దు హలో ఓకే ఆల్ లైన్స్ ఆర్ బిజీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ వన్ డే పిపి గారితో నేను మాట్లాడుతున్నాను ఏమిటండి ఇది ఏది లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ డే అని చెప్తున్నారు ఎవరు టెలిఫోన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళంతేలేండి అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య ఇదిగోండి థాంక్స్ అండి ఉంటామండి మంచిదండి చాలా మంచిది వెళ్ళరండి పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీగా అమ్మాయి 3 సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేసే కదా చచ్చా మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడిని పట్టుకుని వెధవా గెదవా అనుకో కళ్ళు పోతాయి నా కళ్ళు ఎందుకు పోతాయి నేను అన్నది ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడే ఏంటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కయండి సరే వడ్డించే లాగిచ్చేస్తా నమస్తే బాబు నమస్తే దేని మొగుడు దాని ఫ్లాట్ లో దూరుతున్నాడటి అక్కదే మరి హలో బ్రదర్ స్టోరీ తండ్రి నువ్వా స్టోరీ ఏంటి నీకు తెలియదా వాడి ఇద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు ఈ రోజన్న మన శోభన ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు మన శోభన వద్దంటానికి ఆయన ఎవరు ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు మీ వర్స్ చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది ఏమండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి ఐఎమ్ పక్కా పక్కా ఆల్ రైట్ నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు వన్ వీక్ ఆగు నీ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను భోంచెదురు గాని అదేంటి నువ్వు వంకాయ వండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారెట్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా ఆ తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు వచ్చున్నారు నువ్వు ఫీల్ అవుతావని మంచానికే గతి లేదు కంచానికి లేకపోతే ఏ లేవండి అది కాదు ఝాన్సీ హలో నేనండి అర్చని ఎక్కడ ఉన్నారు ఆ ఇక్కడే దగ్గరలో ఉన్నాను ఏ ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా మళ్ళీ ఎక్కడికి ఆఫీస్ లో ఏదో సంతకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడ ఏం చేస్తున్నారు అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం ఓహో అలాగా ఓరేళ్ళప్ప వీళ్ళు ఇక్కడే చచ్చారు ఇప్పుడు ఏం చేయాలి మీరు ఆఫీస్ కి వెళ్ళలేదా ఎగ్గొడదాం చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది చూద్దాం అలాగా బట్టలు మార్చుకుని వస్తా చూడు డౌట్ లేదు వాడే వీడియో వీడే వాడు అటు షిఫ్ట్ వస్తాడు అయితే లేట్ ఎందుకు లేట్ అవుతారా అమ్మయ్యా వచ్చేసారా వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి టైం బాగోక ఎవరికి వాళ్ళకే అవును తలుపేసింది కదా మీరెలా వచ్చారు
ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను. హేయ్ బావా, నువ్వా రా. అవును, వీడేంటి నీ కూడా? నీకు ఒక నిజం చెప్తామని. ఏంటి? పెద్ద సంఘ సంస్కృత లాగా ఒక మగాడికి ఒకే పిల్ల ఉండాలి, ఆడదంటే అబల కాదు సబల తబల అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెరగొట్టి నన్ను జైలుకి పంపించావే. హలో, ఇప్పుడు మీ ఆయన చేస్తున్న పని ఏంటమ్మా? ఆయన చేస్తున్నారు, పక్క పక్కనే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ల మీద కాపురాలు చేస్తున్నారు కదమ్మా. ఆయన గురించి వెదపాడు బాగా అంటే పళ్ళు రాలు కొడతాను. బిర్లా మందిర్ మీద ఒట్టు జన్సీమ మాట నమ్ము. నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు, ఆ ఎదురింటి పోరికి కూడా మొగుడే. ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు, వాడు డబల్ గేమ్ ఆడుతుండు. ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా? ఇంట్లోనే ఉన్నారమ్మా, ఏదొకసారి పిలువు. ఏమండి? ఏమండి? ఒకసారి ట్రండి, ఒకసారి ట్రండి. ఏంటి జాన్సీ? ఏమండి, వీళ్ళు చూడండి, మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు. ఏరా, నా పెళ్ళాం నీ పెళ్ళాం కాలేదని, నా పెళ్ళాం నిన్ను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలు కొట్టాలని ట్రై చేస్తున్నారా? చంపేస్తానరా? చెప్పేది పూటేది. చేతనైతే కాపురాలు నిలబెట్టండి, కోల్చకండి. తంబి, ఏంటిది? సంథింగ్ ఈజ్ రాంగ్. అట్లా గెంచినారు కొద్దాం పద. ఏంటయ్యా? నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం. ఏంటి? ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? మా పక్కింటి ఆవిడ. అక్కడే తొక్క మీద కాలేశాం. ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు, మీ ఆయన పక్కలో ఆవిడే. అంటే నీ సతీ సవతి కావాలంటే ఆడికి పోయి చూడు. నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు. గే పక్కన చేరిండు. తంబి, మంది సైటా రైటా? నువ్వెప్పుడైతే ఆడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా? సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు, శివధనుసు పెట్టినా విరిచేస్తాం. రే, మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో, కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది. ఇలాంటి వెదవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి? మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను. వైఫ్ అంటే నువ్వేనేనా వైఫ్? ఇదే మాట మీద ఫిక్స్ అయిపో. ఏమండి, ఏమండి, ఏమండి? మీరు ఇక్కడ ఉన్నారా? లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటాను? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రకృతిలో సిటీని చూస్తున్నాను. అయితే ఉండండి, కుర్చీలు తెస్తాను, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఉప కలలా? కాదు, చిన్ననాటి కలలు. నువ్వేమైనా చేసి వాడి గుట్టరట్టు చేయాలి. ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా? మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు, ఈడి బాబుని. మాకు తెలుసు మరి, వారి పిచ్చిన తంబి, దానికే ఈ లీడ్ సీను. అరే సీన్ ఏందో సక్కగా చెప్పు. ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు పద. మీరు కొండ దొరలం, కోయ దొరలం, ముందు కాలన్నీ ముందు పెడతాం, నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం. నాకు ఇటువంటి జోసియాల మీద నమ్మకం లేదు, వెళ్ళండి. కోప్పడకు జాన్సమ్మ. నా పేరు మీకెలా తెలుసు? కొండ దేవత పలుకు. నీ అబ్బ పేరు శివరామ్. నీ పెనివిటి పోలీస్ ఆఫీసర్. మనువైనా సుఖం లేని బతుకు నీది. అవును నిజమే, లోపలికి రండి. ఒక పాలి చెయ్యి చూపించు తల్లి. అభిలేచకాలం బబ్బాలం భజగోవిందం, సీతాకాలం సలివేంద్రం భద్రాచలం గుడిగోపురం. గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ కర్మశడి కన్నీటి దారిలో కాలెట్టాగే తెల్లె. వివరంగా చెప్పండి. మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి, కానీ తొలిదే అంటే. అవును నిజమే, తుర్రో తుర్రు. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి.
అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనివేటిని పక్కనెట్టుకొని మూడు దినాలు గూకో నాలుగోరే ఏని తొలిరే అవుతాది నెలదిరకుండానే నువ్వు నెలదప్పుతావే తల్లే కొండదేవరాన ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే కాదని పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా అని బయటికి పోనివను కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపే నవర్ అంటే అర్ధ గంట ఎల్లచ్చు అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపుతాడు కట్ట పుట్ట లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని హలో నేనండి అర్చన్ని బా పడిపోయాడు తలకు దెబ్బ తగిలింది బాగా తగిలిందా నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను వెంటనే బయలుదేరి వస్తాను కోటి ఇంటికి వెళ్తున్నాను అవసరమైతే ఫోన్ చేయి అలాగే సార్ ఏమండి మీరు క్షేమంగానే ఉన్నారు కదా గంట గడిచి మన సోబరు అయిపోతుందండి కానీ వాళ్ళు అన్ని నిజాలే చెప్పారు అది కాదు మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి రండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు దీన్ని చచ్చిన ఇడిచిపెట్టదు మనం ఊహించినట్టు ఈడే కనుక ఒక్కడే అయితే ఇక ఈడు అర్చన గడప ఎక్కలేడు తక్కలేడు డాడీ కదమ్మా అంకుల్ సారీ అండి దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకు బాగలేదని మీకెలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తున్నారు ఇంకా రాలేదు ఎక్కడున్నారండి ఆయన ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్లారు ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అలాగే రండి పర్వాలేదమ్మా తగ్గిపోతుందిలే మీరా రండి బాబుకి ఎలా ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన ఒకటే కలవరిస్తున్నాడు ఆఫీస్కి ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని చాలా భయంగా ఉందండి మీరు ధైర్యంగా ఉండండి నేను వెళ్ళి ఆయన పంపిస్తాను థ్యాంక్స్ అండి వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగున్నట్టు అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటికి వెళ్తారండి గండు అని చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకేదైనా అయితే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను మీరు వెళ్ళొద్దు ఆ పసివాణ్ణి చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తోంది కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలవు ఓ పని చేస్తే ఏ పని కళ్ళజోడు తీసేసి మీరే బాబు తండ్రిలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు దిగులు పోయి జ్వరం తగ్గిపోతుంది థ్యాంక్ యూ జాన్సీ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు నువ్వు కళ్ళతల్లా ఫీల్ అయ్యి వెళ్ళమంటుంటే నాకు కన్నతండ్రి ఫీలింగ్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వెళ్ళండి అలాగే బట్టలు మార్చుకొచ్చేస్తాను అరగంటలో వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే అర్చన అర్చన ఏమండి ఎక్కడికి వెళ్ళారండి బాబుకి ఎలా ఉంది డాడీ ఏంటన్నా ఏమైంది దెబ్బ తగిలింది పర్వాలేదు బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించొచ్చు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసానుగా అయ్యో ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఓ మై గాడ్ ఒక్క రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి పిచ్చిదానా నేను మాత్రం ఉండగలనా అయ్యో కమిట్ అయిపోతున్నారే కొంప తీసి ఇలాగే ప్రొసీడ్ ఓ మీరా ఏంటండి మీ వారు వచ్చారో లేదనని చూడటానికి వచ్చాను ఇప్పుడే వచ్చారు సంతోషం ఉంటానండి మంచిదండి అర్చన హోమ్ మినిస్టర్ గారు వచ్చారు నేను ఒకసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను మళ్ళీ వెళ్తారా వెళ్ళొద్దు డాడీ లేదు నాన్న ఇప్పుడే వచ్చేస్తాగా సరే త్వరగా వచ్చండి ఓవర్ యాక్టింగ్ అమ్మయ్యా నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు లేకపోతే ఆవిడతో సంసారం మొదలెట్టేవారా చిచి నేను ఎటువంటి వాడినా నీకు తెలీదా చాలండి మీ నాటకాలు
బాబుకి బాబులు యాక్ట్ చేసరామంటే దానికి మొగుళ్ళ యాక్ట్ చేసొస్తారా? ఆ అంటే బాబుకి అనుమానం రాకుండా ఉండాలని. ఏ దాని వాటేసుకుని ముద్ర పెడితే గాని వాడు నమ్మనన్నాడా? బిడ్డతల్లిని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలు హత్తుకుని చిచ్చిచ్చి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు? అదే మన శోభన ఏంటి? ఇలాంటి టెంప్టింగ్ ఉండేవి కావు కదా. నన్ను ముట్టుకోకండి, వెళ్ళి డెటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి. అలాగే. అసలు ఈయన నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ. 48 గంటలైనా అచ్చరమొగుడు ఇంటికి రాలేదు, జాన్సిమొగుడు బయటికి పోలేదు. ఆ డెఫినెట్ గా 2 ఇన్ 1 గాడే. నేను చెప్పినా కదా బాయ్, వాళ్ళిద్దరు ఒకటేనని. ఇంకెంత, 24 గంటలే కదా. ఆడు వచ్చాడా సరే సరే, లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి అలా కాపురాలు కూల్చేద్దాం. అమ్మ దొంగ నా విలన్స్ లారా, ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా? చెప్తా మీ పని చెప్తా. హలో, నేను సార్ రామకోట్ని. హలో సార్. అయ్య బాబోయ్, మళ్ళీ నన్ను సార్ అంటున్నాడు సార్? నేను మీ కానిస్టేబుల్ సార్. రామకోటిలా కోటి సార్లు చెప్పాలా సార్? అర్థమైంది సార్. టూటోన్ మేడం గారు పక్కన ఉన్నారా సార్? అవును సార్, మేడం చెప్పండి. ఆ కిర్లోస్కర్ గారు, మురారి గారు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్. బాంబా? ఏంటో వివరంగా చెప్పండి సార్. మై గాడ్, అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏంటండి, ఏమైంది? మా స్టేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులు బాంబులు పెట్టారంట, నేను వెంటనే వెళ్ళాలి. బాంబులు పెడితే పారిపోవాలి గానీ వెళ్తానంటారు? వెంటనే వెళ్ళి వాటిని తీయాలి, లేకపోతే చాలా డేంజర్. వెళ్తే మీకు డేంజర్ కదండి. ఇదిగో అరగంట గ్రేస్ టైం ఉంది కదా, నాకేమవదు, ఇప్పుడే వచ్చేస్తాను. వద్దండి ప్లీజ్. ఏమండి, నాకేమవదు, చెప్పేది వినండి. వచ్చాను, వింటాను. వద్దండి, వెళ్ళకండి. నా మాట వినండి, అక్కడ చాలా డేంజర్. ఏమండి, అరే ఏం ఝాన్సీ, నీ మొగుడు ఎడుకు ఉరుకుతుండు. ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు. అరే ఆయన బయటకి వెళ్తే ప్రాణగండం కదా. ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు? బాబా, అదే బాంబులు అంటున్నారు కదా, పేలితే డేంజర్ అని మన ఉద్దేశం. అవు, అదే నాకు భయంగా ఉంది.